సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన రాజస్థాపకుడు చక్రపతి శివాజీ మహారాజ్ బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ ముందుగా నిర్మల్లోని మంజులాపూర్లో విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ రోజు బీఎస్పీ 14వ వార్డులో చత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని ఓబీసీకి చెందిన చత్రపతి విదేశీ ముస్లింలపై పోరాటం చేసి స్వరాజ్యం ఏర్పాటు చేసుకొని భారతదేశంలోని బ్రాహ్మణులు చత్రపతి శూద్రుడు అనే నేపంతో రాజ్యపాలన చేసే హక్కు కేవలం బ్రాహ్మణ క్షత్రియులకు మాత్రమే ఉంది అంటే బరువుకు తూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకంకు పిలిస్తే గంగాపట్ చత్రపతి నుదిటిపై కాలి బొటన వేలితో తిలకం దిద్ది అవమానపరిచాడని ఆయన అన్నారు మనువాదం సిద్ధాంతం వ్యతిరేకంగా చత్రపతి తన సైన్యంలో స్వదేశీ ముస్లిం దళితులు గిరిజనులకు పెద్ద పీట వేశారు మహిళలను గొప్పగా గౌరవించేవారు అని ఆయన తెలిపారు వ్యాపారంను అభివృద్ధి చేయడంతో పాటు అన్ని కులాలను మతాలను మహిళలను సమానత్వం పరిపాలనను అందించి నేటికి గొప్ప చక్రవర్తిగా అభినందనలు అందుకుంటున్న బహుజన రాజస్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజు అని ఆయన అన్నారు కానీ నేటి మనువాదం చత్రపతి పరిపాలన విషయాలను తన ఖాతాలో వేసుకోవడం కోసం చత్రపతిని అవమానించిన బ్రాహ్మణవాదంకు వీర విదేశీయుడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలో మనువాద రాజకీయ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయని ఆయన ఆరోపించారు చత్రపతి శివాజీ మహారాజ్ పక్కా బహుజన రాజస్థాపకుడు అని ఆయన స్ఫూర్తి తీసుకొని బహుజనులు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అధికారంలోకి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మి సెప్పూరి సిద్ధార్థ పట్ల సోమన్న పడిగెల రాజేష్ బీవీఎఫ్ కిరణ్ అర్జున్ డాక్టర్ రాజేశ్వర్ నరేష్ రాములు బీఎస్పీ అసెంబ్లీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేడు నిర్మల్ జిల్లాలోని మంజులాపూర్ వీధిలో చిత్రపతి శివాజీ గారి 393వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఏవైతే బహుజన రాజ్య స్థాపకుడు ఈరోజు పరిపాలన అంటే ఏందో చూసినటువంటి మహారాజు అయినటువంటి వ్యక్తి చిత్రపతి శివాజీ మహారాజు గారు చిత్రపతి శివాజీ మహారాజు గారు మనకు ఆరంభంలోనే ఎంతో మరి శౌర్యంగా వీరంగా వీరాక్రమ పోరాటం చేసి ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని తను తడమట్టించి మరి దేశంలోనే తను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి మరాఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించి బహుజన చక్రవర్తిగా పేరుగాంచినటువంటి మహోన్నతుడు మరి చక్రవర్తి గారు అయినటువంటి ఏవైతే బహుజనులకు రాజ్యాధికారం ఏ రకంగా రావాలని చెప్పేసి మరి ఆ రోజే కళలు కానీ నిజంగా చేసినటువంటి వ్యక్తి మరి చత్రపతి సాహు మహారాజు గారి యొక్క తండ్రి గారైనటువంటి తాతగారైనటువంటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని గురించి పొడిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మరి రాబోయే తరానికి పరిపాలన ఏ విధంగా ఉండాలా బహుజన రాజ్యం ఏ విధంగా ఉండాలని చెప్పేటి మొట్టమొదటి వ్యక్తి బహుజన వ్యవస్థాపకుడు బహుజన రాజ్యస్థాపకుడు చత్రపతి మనకు ఎవరైతే శివాజీ మహారాజు గారు ఉన్నారో మరి వారు చేసినటువంటి ఏవైతే మరి తన సంస్థానంలో తనకు అధికారంగా మరి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి అనుకుంటే అప్పుడు పట్టాభిషేకం చేయకుండా బ్రాహ్మణ క్షత్రియులే పట్టాభిషేకానికి అర్హులు కానీ ఏవైతే